హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ పులుసు చేయడానికి ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నానండి, ఉడికించుకొని తీసుకున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 2 పచ్చిమిర్చి. ముందుగా చింతపండుని వాటర్లో నానపెట్టుకుందాం. కర్రీ చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇందులో 2 ఎండుమిర్చి, ఈ విధంగా 5 వెల్లుల్ని ఈ విధంగా నలక కొట్టుకొని వేసుకోవాలి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ బాగా వేగాల్సిన పని లేదు, మనకి కొద్దిగా పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం. ఇందులో తగినంత కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి, ఎక్కువ తక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని వేసుకుందాం. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. మీకు నచ్చిన మీ పులుపుకు తగ్గట్లుగా చింతపండు తీసుకొని ఇందులో వేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని 1-5 నిమిషాలు పులుసుని ఉడకనిద్దాం. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసుని 1-5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకుందాము. ఈ విధంగా అయినా కోడిగుడ్లను వేసుకోవచ్చండి, లేదంటే కోడిగుడ్లను ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఎలాగ ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు పులుసుని ఉడకనిద్దాం. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు పులుసుని ఉడికించుకున్నాం కదండి, కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మనకి పులుసు కూడా చూడండి చిక్కగా అయిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కూర చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులుసుని 1 గిన్నెలోకి వేసుకుందాం.